అఫిడవిట్టు నేను చేసిందే పెట్టమని ఇన్ని రోజులు అడుగుతున్నారు కదండి. నేను ప్రాక్టికల్గా అఫిడవిట్ ఫిల్ చేసి రీసబ్మిట్ చేసిందండి మీకోసం. నేను ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేట్ చేయదండి, కంటెంట్ చూద్దాం. హాయ్, హలో, నమస్తే, నేను మీ శాండీ ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్ తణుకు స్టార్స్. మన ఛానల్లో సిఆర్సిఎస్ సహారా రిఫండ్ పోర్టల్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దయచేసి వీడియోని అన్ని వీడియోస్ని చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే సహారా రిఫండ్ పోర్టల్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి, మీకున్న డౌట్స్ని క్లియర్ చేయడానికి, అలాగే ఎలా మీరు సబ్మిట్ చేసుకోవాలనేది చెప్పడానికి మాత్రమే తప్ప కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాదైతే కాదు. మీరు మనీ నాకేం కట్టలేదు. సో ఇదొకటి కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని కామెంట్ సెక్షన్లో కానీ టెలిగ్రామ్లలో కానీ కొంచెం మంచిగా ప్రవర్తించండి. ఇది నా రిక్వెస్ట్, ఓకేనండి. విషయం ఏంటంటే కంటెంటు, ఎవరికైతే డెఫిషియన్సీ 17 and 18 వచ్చాయో అవేంటంటే నేమ్ యాజ్ ఫ్రమ్ ఇన్ పోర్టల్ ఈజ్ నాట్ మ్యాచింగ్ విత్ ది సహారా రికార్డ్స్, అదొకటి. అలాగే ఆధార్ ఫుల్ నేమ్ డస్ నాట్ మ్యాచ్ విత్ ది డేటాబేస్ రికార్డ్స్ ప్రొవైడెడ్ బై ది సొసైటీ. ఈ రెండు డెఫిషియన్సీ వచ్చిన వాళ్ళకి అఫిడవిట్ చేయాలన్న విషయం మనకు తెలిసిన విషయమే. సో ఆ అఫిడవిట్ ఎలా చేయాలి, ఏంటి, ఎక్కడ ఏం ఫీల్ చేయాలి, నేను ఆల్రెడీ 3 వీడియోస్ నేను పోస్ట్ చేశాను. ఎవ్రీ వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రాక్టికల్గా నేను చేసింది మీకు ఒక శాంపిల్ లాగా పెడుతున్నాను, ఒకసారి అది చూడండి. అఫిడవిట్ చేసేటప్పుడు మీరు టెలిగ్రామ్లో కానీ లేదంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ నేను అఫిడవిట్ గురించి డౌట్స్ అయితే ఖచ్చితంగా రిప్లై ఇవ్వనండి. ఎందుకంటే 20 అబోవ్ వాళ్ళకి మనకి ఇంతవరకు కూడా ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. అప్డేట్స్ ఏమీ రాకుండా నా సొంతంగా నేను ఏ అప్డేట్స్ మీకు ఇవ్వలేను. కాబట్టి గమనించండి, అఫిడవిట్ చేయించుకొని రెడీగా ఉంటే డేట్ మనకి అనౌన్స్ చేసినప్పుడు మనం రీసబ్మిట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. 20 రూపీస్ బాండ్ ఇది, ఇది ఓన్లీ 20 రూపీసే. పైన ఇంతగా నేను వీడియో పెడుతుంటే మళ్ళీ కింద కామెంట్ సెక్షన్లో ఎన్ని రూపీస్ బాండ్ మీద మేము అఫిడవిట్ చేయించాలని చాలా సిల్లీ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. 20 రూపీస్ బాండ్ మీద మీరు అఫిడవిట్ చేయించుకోవాలి, ఇది క్లియర్. నెక్స్ట్ మీరు ఏ స్టేట్ అనేది అక్కడ మెన్షన్ చేస్తారు, నోటరీ చేసే వాళ్ళే చేస్తారు ఇవన్నీ, మీరేం టెన్షన్ పడదు. ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయటం అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. మీరు జస్ట్ మీ బాండ్స్ మీ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళండి, సరిపోతుంది. ఇక్కడ నోటరీ చేసిన వాళ్ళ స్టాంపు, ఐడి నెంబరు, అలాగే వాళ్ళ సంతకం అవన్నీ రైట్ సైడ్ వేస్తారు. ఓకే, అఫిడవిట్ అని టైప్ చేసి అఫిడవిట్ కింద ఇంట్రడక్షన్ ఉంది కదా, అఫిడవిట్ సర్టిఫైడ్ బై నోటరేట్ బి ప్రొడ్యూస్డ్ బై అప్లికెంట్ అని ఉంది కదా, అదంతా వాళ్ళు టైప్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ అంటారు, మన నేమ్ని మనం డిక్లేర్ చేస్తున్నాం, ఏమని, ఐ అనే నేను అని చెప్పేసి డాష్ ఉంటుంది అక్కడ. మీ పేరు క్యాప్షన్ లెటర్స్లో టైప్ చేయించుకోండి, ఫాదర్ నేమా, డాటర్ నేమ్, ఫాదర్ ఆఫా, సన్ ఆఫా, ఇట్లా ఉంటాయి కదా, వైఫ్ ఆఫ్ అట్లాగా, అవన్నీ కూడా క్యాప్షన్ లెటర్స్లో టైప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అక్కడ టైప్ చేయండి. అడ్రస్, డోర్ నెంబర్ని మొదలుకొని మీ పిన్ నెంబర్ వరకు కూడా టైప్ చేయండి, అన్ని క్యాప్షన్ లెటర్స్లో ఉండాలి ఇంతవరకు, ఓకేనా. నెక్స్ట్ మీ ఫోటో ఒకటి, రీసెంట్ ఫోటో పెట్టండి. నెక్స్ట్ నేను సిటిజన్ అని చెప్పి పెట్టండి, ఇండియా సిటిజన్ అని. తర్వాత ఆధార్లో మీ పేరు ఎలా ఉందో అది సెకండ్ పాయింట్లో ఉంటుంది చూడండి, అది క్యాప్షన్ లెటర్సా స్మాల్ లెటర్సా అనేది మనకు అనవసరం. ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేయచ్చు, అక్కడ పెట్టుకోండి అంతే. థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు ఏ ఏ సొసైటీస్లో మెంబర్ అయి ఉన్నారో ఆ సొసైటీ పేరు, మెంబర్షిప్ నెంబరు. ఇప్పుడు నేను చేసిన దానికి ఒక్కటే ఉంది కాబట్టి నేను ఒక్కటే పెట్టాను, మీ కనుక 2-3 ఉంటే మీరు 2-3 యాడ్ చేయించుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్లో ఏంటంటే బాండ్స్ మీద మీ పేరు ఎలా ఉందో అక్కడ టైప్ చేయించుకోండి. బాండ్స్ మీద మీ సహారా బాండ్స్ ఉన్నాయి కదా, లేకపోతే పాస్బుక్ ఉంటుంది కదా, మీ పేరు ఎలా ఉందో అక్కడ యాజ్ ఇట్ ఈజ్గా అలాగా టైప్ చేయించుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఫోటో అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి డీటెయిల్స్. అదర్ డాక్యుమెంట్స్ అంటే మీ ఆధార్ కార్డు కాకుండా సమ్ అదర్ డాక్యుమెంట్స్. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే మీకు సహారా బాండ్ మీద నేము ఆధార్ కార్డులో మ్యాచ్ అవ్వలేదు కాబట్టే ఈ అఫిడవిట్ అనేది మీరు చేసుకుంటున్నారు. అయితే ఆధార్ కార్డుకి వేరే డాక్యుమెంట్కి మ్యాచ్ అవ్వాలి, అంటే పాన్ కార్డు లేదా
బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్టు, సో ఇలా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు మీకు. ఓటర్ ఐడి ఇలాంటివి ఉంటాయి. ఇవి ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్తో మ్యాచ్ అయితే సరిపోతుంది. సహారా బాండ్కి మ్యాచ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అలాంటిది ఒక ఐడి ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నోటరీ. సెకండ్ పేజ్ వచ్చేసి కంప్లీట్గా మీకు సంబంధించింది కాదు, నోటరీ చేసే వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ నోటరీ చేసిన వాళ్ళ స్టాంపు రైట్ సైడ్ వేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నోటరీ చేసిన వాళ్ళ సిగ్నేచరు, వాళ్ళ పేరు, వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్, అడ్రస్, ఈ 4 కాలమ్స్ వాళ్ళు ఫిల్ చేస్తారు. తర్వాత అక్కడ స్టాంప్ వేస్తారు. సిగ్నేచర్ మాత్రం మీ సిగ్నేచర్స్ 2 పేజెస్లో కూడా రావాలి. ఫస్ట్ పేజీ మాత్రమే 20 రూపీస్ బాండ్ మీద మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ పేజ్ మీరు లావుగా కొంచెం అందంగా ఉన్న టావు తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? స్టాంపులు మాత్రం 3 రావాలి. ఫస్ట్ పేజ్లో రైట్ సైడ్ ఒకటి రావాలి, అండ్ ఫస్ట్ పేజ్లోనే లెఫ్ట్ సైడ్ డౌన్లో ఒకటి స్టాంప్ వస్తుంది. అలాగే సెకండ్ పేజ్లో మీకు వచ్చేసి ఆ పర్టికులర్ బాక్స్లో మీకు వాళ్ళ స్టాంప్ అనేది రావాల్సి ఉంటుంది. సో ఇవి గమనించుకోండి. ఇదే ఇంకా లాస్ట్ వీడియో రిగార్డింగ్ అఫిడవిట్. అఫిడవిట్ గురించి నేను ఇంకా సెకండ్ వీడియో ఏమి చేయదలుచుకోవట్లేదు. టెలిగ్రామ్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ కమాండింగ్ డిమాండింగ్స్ ఏం చేయకండి. నేను దీని గురించి ఇంకా సాగదీయదలుచుకోలేదు. దయచేసి ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకా డౌట్స్ ఏమి రేజ్ చేసుకోకండి. చక్కగా రీసబ్మిట్ అనేది మీరు చేసుకోండి. సో గమనించండి, నేను 8వ తారీఖు వరకు మీకు అవైలబుల్లో ఉండను. ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బటన్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి మీకు నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే ఫస్ట్ మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ అన్లెస్, టేక్ కేర్, బై బై, సీ యూ.